పేరు జనాభాయి ధ్యానంలో రెండు రెండు వేల పన్నెండులో వచ్చినాను నాకు తలనొప్పి ఉండే జ్వరం వస్తుండే మూడు నెలలకు ఒకసారి జ్వరం మాంతులు వేధులు అన్నీ ఉండే నాకు ఇప్పుడు ధ్యానంలో అని మా మల్లేశ్వరి మేడము అడిగింది ధ్యా రామ్మ రామ్మ అంటే మగం పోవాల మేము మగం చేసుకుని తినాలి చదువు లేదు అంటే పొద్దున్న లేయాలమ్మా ఐదు గంటలకు వేయాలా రావాలా అని సారు సారు మా ఆ సార్కి గురువు చిద్దే సార్ మాకు గురువు దినం వచ్చి మాకు క్లాసు చెప్తారు మాకు దినాము బాగా నేర్చుకుంటాం సార్ మాకు చదువు రాదేం రాదు సార్ తింటాం మేము దినము దినం ఒక దినం తప్పి ఒక దినం వచ్చి చెప్తారు మాకి నాకు ఇదంతా నల్లగా అయింది ధ్యానంలో వచ్చినప్పుడు వాంతులు భేదులు అంతా జ్వరము అంత బాగైంది ఇది నల్లది కూడా పోయింది నాకు ఇప్పుడు ఏం జ్వరం రాదు ఏం రాదు మరి నాకు కొట్టముండే సార్ అన్నారు సిద్ధ సార్ మీ చెప్పి కూసుకో కూర్చోవాలమ్మా నువ్వు నాకు ఇల్లు కావాలని అన్నారు ఒకసారి అనుకున్నాను నాకు ఇల్లు అయింది నాకు ఈ డబ్బులు కూడా ఏం లేకుండే ఒక ఇరవై వేలు తప్ప ఏం లేకుండే ఐదు వేలు ఐదు లక్షలు ఇల్లు కట్టినాను అంత బాగుంది మరి ఇల్లు అయినాక కాలు నొప్పులు వచ్చినాయి నాకు కాలు వచ్చిన నొప్పులు వచ్చి అన్ని ఆసుపత్రులు తీరినాను అందరికాడ పోయినాను పోతే ఇంకా ఇంత ఇది ఏం తక్కువ కాదని నేను ధ్యానంలో ధ్యానం ఎక్కువ చేసినాను సాయంత్రం పొగులు చేసినాము ఇప్పుడు బాగుంది నా ఆరోగ్యము మరి ఇల్లు అయినాక నా ఇరవై ఏళ్ళ పిల్లడు పోయినాడు నాకు ఒక సంవత్సరం వరకు బయట రాలేదు నేను సార్ వచ్చి క్లాస్ చెప్పాలా అందరు పోయేవాళ్ళమ్మా అని చెప్పినారు సారు అదే ధైర్యం నుంచి ఇంకా వెనక ముందరు పోతారు అందరు అని అనుకున్నాను ఇప్పుడు అంతా హ్యాపీగా ఉన్నాను మర్చిపోయినాను ఇంకా ధ్యానంలో వచ్చినాను అంతా అర్థం చేసుకున్నాను ఇప్పుడు ఇంకా బుక్కులు చదువులుకొస్తే ఇంకా బాగా అవుతుంటుంది నేను బుక్కులు రావు మాకు చదువుకి సారే ధైర్యం చెప్పినాడు వచ్చేసి ఇంకా మా ఇంటిగాడు వచ్చి చెప్పినారు అంతా ఇప్పుడు మరిసిపోయి ఇంకా ధ్యానంలో వచ్చినాను ధ్యానంలో దినం ధ్యానం చేసి ఒక్కరోజు పోలేకుంటే అన్నం కూడా తిన్నాను నేను ధ్యానం ఒక గంట చేసి రావాలి పొద్దున లేకుంటే నాకు తలనొప్పి వస్తుంది జ్వరం వస్తుంది రాలే పోలేకుంటే సాయంత్రం పోలేకుండా సాయంత్రం ఇంట్లోనే కూర్చు కూర్చుంటాను ధ్యానం చేయాలా ధ్యానం లేకుంటే ఈ వల్ల పోలేదు తలా తలా నచ్చుండదు వీళ్ళ సాయంత్రం కూర్చున్నల్లా ఇంకా ఇంట్లో అట్లా నాకు ధ్యానం చేస్తేనే నాకు బాగుంటాను ధ్యానం చేయలేకుంటే నేను బాగుండాను ఆరోగ్యంగా ఉండాను నాకు అలవాటు పడింది అప్పటి నుంచి బాగుంటాను అందరూ బాగుండము నమస్కారం